హీరో రామ్ చరణ్ హిట్ అండ్ ఫ్లాప్ బడ్జెట్ అండ్ కలెక్షన్స్ లిస్ట్ నెంబర్ 1 చిరుత. 2007లో రిలీజ్ అయిన ఈ సినిమాకి బడ్జెట్ 18 కోట్లు పెడితే చివరిలో 45 కోట్లు వసూలు చేసి సూపర్ హిట్ టాక్ని అందుకుంది. నెంబర్ 2 మగధీర. 2009లో రిలీజ్ అయిన ఈ సినిమాకి బడ్జెట్ 40 కోట్లు పెడితే చివరిలో 150 కోట్లు వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ టాక్ని అందుకుంది. నెంబర్ 3 ఆరెంజ్. 2010లో రిలీజ్ అయిన ఈ సినిమాకి బడ్జెట్ 40 కోట్లు పెడితే చివరిలో 38 కోట్లు వసూలు చేసి ఫ్లాప్ టాక్ని అందుకుంది. నెంబర్ 4 రచ్చ. 2012లో రిలీజ్ అయిన ఈ సినిమాకి బడ్జెట్ 32 కోట్లు పెడితే చివరిలో 78 కోట్లు వసూలు చేసి సూపర్ హిట్ టాక్ని అందుకుంది. నెంబర్ 5 నాయక్. 2013లో రిలీజ్ అయిన ఈ సినిమాకి బడ్జెట్ 35 కోట్లు పెడితే చివరిలో 80 కోట్లు వసూలు చేసి సూపర్ హిట్ టాక్ని అందుకుంది. నెంబర్ 6 తుఫాన్. 2013లో రిలీజ్ అయిన ఈ సినిమాకి 60 కోట్ల వరకు బడ్జెట్ పెడితే చివరిలో 42 కోట్లు వసూలు చేసి ఫ్లాప్ టాక్ని అందుకుంది. నెంబర్ 7 ఎవడు. 2014లో రిలీజ్ అయిన ఈ సినిమాకి 45 కోట్ల వరకు బడ్జెట్ పెడితే చివరిలో 80 కోట్లు వసూలు చేసి సూపర్ హిట్ టాక్ని అందుకుంది. నెంబర్ 8 గోవిందుడు అందరు వాడేలే. అదే 2014 సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ సినిమాకి బడ్జెట్ 50 కోట్లు పెడితే చివరిలో 72 కోట్లు వసూలు చేసి హిట్ టాక్ని అందుకుంది. నెంబర్ 9 బ్రూస్లీ. 2015 సంవత్సరాన రిలీజ్ అయిన ఈ సినిమాకి బడ్జెట్ 62 కోట్లు పెడితే చివరిలో 59 కోట్లు వసూలు చేసి ఫ్లాప్ టాక్ని అందుకుంది. నెంబర్ 10 ధ్రువ. 2016 సంవత్సరాన రిలీజ్ అయిన ఈ సినిమాకి బడ్జెట్ 50 కోట్లు పెడితే చివరిలో 95 కోట్లు వసూలు చేసి సూపర్ హిట్ టాక్ని అందుకుంది. నెంబర్ 11 రంగస్థలం. 2018 సంవత్సరాన రిలీజ్ అయిన ఈ సినిమాకి బడ్జెట్ 60 కోట్లు పెడితే చివరిలో 216 కోట్లు వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ టాక్ని అందుకుంది. నెంబర్ 12 వినయ విదేయరామ. 2019 సంవత్సరాన రిలీజ్ అయిన ఈ సినిమాకి బడ్జెట్ 70 కోట్లు పెడితే చివరిలో 94 కోట్లు వసూలు చేసి ఫ్లాప్ టాక్ని అందుకుంది. నెంబర్ 13 త్రిబులార్. 2022 సంవత్సరాన రిలీజ్ అయిన ఈ సినిమాకి బడ్జెట్ 550 కోట్లు పెడితే చివరిలో 1290 కోట్లు వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ టాక్ని అందుకుంది. నెంబర్ 14 ఆచార్య. అదే 2022 సంవత్సరాన రిలీజ్ అయిన ఈ సినిమాకి బడ్జెట్ 140 కోట్లు పెడితే చివరిలో 76 కోట్లు వసూలు చేసి ఫ్లాప్ టాక్ని అందుకుంది. అండ్ గేమ్ చేంజర్ మూవీ కోసం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.